సూపర్ స్టార్ మహేష్ బాబు గారి టైం టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు వరుస సినిమాలతో బ్లాక్ బాస్టర్ హ్యాట్రిక్ విజయాలను టాలీవుడ్లో బాక్సాఫీస్ దగ్గర నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతి పండుగకు అదిరిపోయే విజయాన్ని మహేష్ బాబు గారు నమోదు చేసుకున్నారు. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్లో తన సత్తాను చూపించారు అని చెప్పవచ్చు. ఇక తన కెరీర్లోనే రికార్డు స్థాయిలో సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఇటువంటి తరుణంలో ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు నాడు May 31 తన కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను మహేష్ బాబు గారు రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక అంతేకాకుండా సరికొత్త మేకోవర్ గెటప్తో బాగా జుట్టు పెంచుకుని మెడపై రూపాయి బిల్ల ట్యాటూతో ఫస్ట్ లుక్ ఉండడంతో మహేష్ బాబు ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు అనేసి అందరూ భావించడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేమిటంటే సినిమాలో డబల్ ధమాకా మహేష్ అభిమానులకు ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు గారు డబల్ రోల్లో నటిస్తారట. ఒకటి కన్నింగ్ నెగిటివ్ క్యారెక్టర్ అని, మరొకటి ఫుల్ క్లాస్ మరియు సైలెంట్ పాజిటివ్ క్యారెక్టర్లలో మహేష్ బాబు గారు నటిస్తారట. మొత్తానికి మహేష్ బాబు గారు ఈ చిత్రంతో మొదటిసారి డ్యూయల్ రోల్ ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు గారు రెండు భిన్నమైన స్వభావాలు కలిగిన ట్విన్స్గా కనిపిస్తారనేసి ప్రచారం జోరుగా జరుగుతుంది. బాల నటుడిగా డ్యూయల్ రోల్ చేసిన మహేష్ హీరోగా మారిన తర్వాత చేయలేదు. మరి మహేష్ సర్కారు వారి పాట మూవీతో ఆ ఫీట్ చేసే అవకాశం కలదనేసి అంటున్నారు. మరి ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ చేస్తే చూడాలనేసి అనుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్గా మారింది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.